చెప్పండి ఒక్క కారణం ఏంటి ఐదు వందల సంవత్సరాల పాటు ఎవరు పరిష్కారం చేయలేని రామాలయం అనే సమస్యను పీస్ఫుల్గా పరిష్కరించి రామాలయాన్ని నిర్మించినందుకు ఓటే వద్దా రాముడు బీజేపీ పార్టీలో ఉన్నారా రాముడు అందరి వాడు రాముడు లోక కళ్యాణం కోసం పాటుపడ్డ ఒక దేవుడు రాముడితో మాకే తగదలేదు లేదు అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుతాం కానీ తెలంగాణకు ఏమీ చేయని న్యాయపైస పనికిరాని బీజేపీని తొక్కుదాం అదే మా స్లోగను ఎందుకంటే మాకు రాముడితో తగాద లేదు రాముడు ఏదో బీజేపీ పార్టీ సభ్యుడు అన్నట్టు మాట్లాడితే ఎట్లా అవును ఇక్కడ యాదాద్రి కేసీఆర్ గారు కట్టారు అద్భుతంగా కట్టారు కానీ ఎన్నడూ అడ్డం పెట్టుకుని రాజకీయం చేయలేదే మేము నేను ఒకటే అడుగుతున్నాను పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రధానమంత్రి ఏం చేశారో చెప్పడగలి కదా ఓటు ఒక్క ఒక్కడు చెప్పగలరా ఆయన ఫలానా పని చేశాము తెలంగాణ గొప్ప పని ఇక్కడ మేము మాకు తెలంగాణ నుంచి వచ్చిన దానికంటే మేము తెలంగాణకు ఇచ్చింది ఎక్కువ అని చెప్పే పరిస్థితి ఉందా ఇక్కడ నుంచి ట్యాక్సులు తీసుకుంటారు ప్రజల్ని పీడించి మొత్తం రేట్లన్నీ పెంచు కూర్చున్నారు అందుకే ఇవాళ రజనీ గారు చింతపండు పప్పు ఉప్పు నూనె నెయ్యి అన్ని ధరలు పెంచిన గౌరవ ప్రధానమంత్రి గారిని దేశ ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రియమైన ప్రధానమంత్రి అనట్లేదు పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి అంటున్నారు కాబట్టి ఆయనకి ద్రవ్యోల్బణం కానీ నిరుద్యోగం కానీ ఆ లెక్కలు తీస్తే మాట్లాడే సత్తా కానీ సబ్జెక్ట్ కానీ లేదు ఇవాళ ఐఐటీలో ఉద్యోగాలు దొరకట్లేదు రజనీ గారు ఐఐటి బాంబేలో థర్టీ సిక్స్ పర్సెంట్ ప్లేస్మెంట్ కాలా ఐఐటి ఢిల్లీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కాలా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఐఐటిల్లోనే ఇట్లా ఉంది పరిస్థితి దేశంలో నిరుద్యోగం అట్లా ఉంది